దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరీ తల్లి దైవమందస్సు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం మరీ తల్లి ఆదర్శవంతురాలైన మాతృమూర్తి అనేటువంటి అంశాన్ని బైబిల్ ఆధారాలతో ధ్యానించుకోబోతూ ఉన్నాం. మాతృత్వం అనేది ప్రతి స్త్రీకి కూడా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం. మాతృత్వానికి దూరంగా ఉన్నటువంటి స్త్రీలు ఎంతోమంది మనోవేదనతో బాధపడుతూ అనేక గుళ్ళు గోపురాలను దర్శిస్తూ కనపడిన ప్రతి దేవుడికి మొక్కుతూ తమకి మాతృత్వాన్ని ప్రసాదించాలని ఎన్నో విధాల ప్రాధేయపడతాం మనం చూస్తూ ఉన్నాం. ఈ మాతృత్వం అనేది ఒక చోట కొనుక్కునేది కాదు, లేకపోతే కష్టపడి సంపాదించుకునేది కాదు. భగవంతుడు ఒక స్త్రీకి ఆమె గర్భాన్ని ఆశీర్వదించేటువంటి ఆశీర్వచనంతో తన దీవెనలు అందిస్తేనే తప్ప ఏ స్త్రీ కూడా మాతృమూర్తి కాలేదు. మాతృమూర్తి అయినటువంటి ప్రతి స్త్రీ కూడా తన జీవితంలో భగవంతునికి ఆయన రక్షణ ప్రణాళికలోను ఆయన సృష్టిలో సృష్టి ధర్మాన్ని కొనసాగించడంలోనూ సహకరిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆమె ఏ విశ్వాసాన్ని పాటిస్తూ ఉన్నా ఏ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఉన్నా తప్పక గుర్తించాలి. దాని ప్రకారం మాతృత్వంలో తాను పొందినటువంటి దేవుని యొక్క అనుగ్రహాలకి సర్వదా కృతజ్ఞతలై ఉండాలి. మాతృత్వంలో పిల్లలను కనటం మాత్రమే కాదు, వారిని ఏ విధంగా పెంచాలి, వారి జీవితంలో ఈ మాతృమూర్తి ఏ విధంగా వెన్నంటి ఉండాలి అనేటువంటి విషయాలని మరీ తల్లి తన జీవితంలో తన కుమారుని పెంచి పెద్ద చేసి లోకానికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా లేదా భగవంతుని యొక్క రక్షణ ప్రణాళికను అమలు చేసేటువంటి ఒక మహోన్నతమ మూర్తిగా క్రమశిక్షణతో పెంచిన విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణల ద్వారా మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. యేసుక్రీస్తుకి ఆమె తల్లిగా ఉండటానికి దేవుని చేత ఆమె ఎన్నుకొనబడిన విధానాన్ని మరీ తల్లి తన జీవితంలో ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆమె మాతృత్వం ఎంత గొప్పదో, ఆ మాతృత్వం ద్వారా ఆమెకి దేవుడు ఎంత ఔన్నత్యాన్ని ప్రసాదించాడో, మరీ తల్లి ఎలిజబెత్తమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ చేత పూరితురాలైనటువంటి ఎలిజబెత్తమ్మ గారు స్త్రీలందరిలో నీవు ధన్యురాలువని ఆమెను ఎలుగెత్తి చాటటం ద్వారా మాతృత్వానికి ఉండేటువంటి ప్రత్యేకతను ప్రాధాన్యతను పవిత్రతను ఈమె ద్వారా లోకానికి వెల్లడి చేస్తూ ఉన్నది ఎలిజబెత్తమ్మ గారు. ఎలిజబెత్తమ్మ గారి యొక్క మాట ద్వారా మరీ తల్లి మాతృత్వం ఒక స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకుని తమ జీవితాల్లో ప్రతి స్త్రీ కూడా మాతృత్వానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించి దాని ప్రకారం నడుచుకోగలిగితే ఆనాడు ఎలిజబెత్తమ్మ గారు మరీ తల్లితో చెప్పినట్లుగా నీ గర్భఫలము ఆశీర్వదించబడెను అనేటువంటి ఆ మాట ప్రతి క్రైస్తవ తల్లి కూడా తన జీవితంలో అక్షరాల అన్వయించుకున్నట్లవుతుంది. మరీ తల్లిని దేవుడు ఏ విధంగా మాతృత్వంలో ఆశీర్వదించాడు, ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిని లోకానికి అందించడం ద్వారా ప్రతి తల్లి కూడా తన మాతృత్వానికి ఒక శోభను ఆ భగవంతుడిచ్చినటువంటి వరానికి ఒక చక్కని నిదర్శనాన్ని ఈ లోకంలో చూపించినట్లవుతుంది. మరీ తల్లితో దేవుడు నివసించడానికి దేవుని వాక్కుకి ఆమె స్పందించడానికి ఆమెకి జన్మనిచ్చినటువంటి తల్లి అన్నమ్మగారు ఆమెకిచ్చిన తర్పీదే. కాబట్టి అన్నమ్మగారు మరీ తల్లికి ఇచ్చినటువంటి తర్పీదు ప్రతి స్త్రీ కూడా మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా తమ బిడ్డలకి ఇవ్వగలిగితే ప్రార్థనా జీవితంలో భగవంతుని వాక్కుకి స్పందించేటువంటి ఆధ్యాత్మికమైన ప్రేరణతో ప్రతి స్త్రీ కూడా ఇవ్వగలిగితే మరీ తల్లిలాగా అన్నమ్మగారికి ఏ విధంగా కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టిందో ప్రతి స్త్రీకి కూడా ఆమె కన్నటువంటి ప్రతి బిడ్డ కూడా అదేవిధంగా ఆమెకి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంటుంది. తన విశ్వాసం ద్వారా పవిత్ర జీవితం ద్వారా మరీ తల్లి భగవంతుని దృష్టిలో సంతృప్తికరమైన జీవితాన్ని జీవించగలిగింది. అందుకనే గాబ్రియేలు దూత దేవుని సందేశాన్ని ఆమె దగ్గరకు తీసుకుని వచ్చి ఇదిగో నీవు గర్భాన్ని ధరించి కుమారుని కనిదవు అని చెప్పిన వెంటనే ఆమె పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో దేవుని దూత సందేశాన్ని తన జీవితంలోకి ఆహ్వానించి ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాకని తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.
వివాహ జీవితంలో ప్రవేశించినటువంటి ప్రతి యువతి లేదా వివాహ జీవితంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా దేవుడు పంపించినటువంటి సందేశం పరోక్షంగా మీకు అందుతూ ఉన్నది. దేవుడు మాతృత్వంలో మీకు ఇచ్చేటువంటి సంకేతాల ద్వారా ఈ ఆనాడు మరీ తల్లికి దేవదూత ద్వారా వచ్చిన సందేశం ప్రత్యక్షంగా వచ్చిన సందేశం కంటే పరోక్షమైనటువంటి సంకేతాల ద్వారా మీకు అందుతూ ఉన్నాయి. అందుచేత ఈ సందేశాన్ని మీ జీవితాలలో మీరు స్వీకరించగలిగినప్పుడు మరీ తల్లి ఏ విధంగా నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాకని తన సంసిద్ధతను దేవదూతకు తెలియజేస్తుందో, భగవంతుని యొక్క సృష్టిని కొనసాగించేటువంటి కార్యక్రమంలో భాగస్థులైనటువంటి మీరు భగవంతునికి మీ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ దేవుడు మీకు ఇచ్చినటువంటి సంతానానికి భగవంతుని ఎడల పరిపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఆ పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో మీ కలిగిన బిడ్డలను పెంచడానికి అవకాశం ఉంది. అందుచేత దాంపత్య జీవితానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించాలి. దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడు? సృష్టిలో మొట్టమొదటిగా ఆదామును మాత్రమే సృష్టించాడు. ఆ తర్వాత మానవుడు ఒంటరిగా జీవించటం సమంజసం కాదని ఆయనకు తోడుగా ఉండటానికి మరొక స్త్రీని అవ్వమని ఏర్పాటు చేసి వారిద్దరినీ కూడా వివాహంలో జతపరిచాడు. వివాహంలో జతపరిచిన తర్వాత దేవుడిచ్చిన ఆశీర్వచనం ఏంటి? మీరు ఫలించి వృద్ధి చెంది లోకాన్ని ఆక్రమించుకుని అని చెప్తూ ఉన్నాడు. ఫలించడం ద్వారా, వృద్ధి చెందటం ద్వారా, లోకాన్ని ఆక్రమించుకోవటం ద్వారా ప్రతి స్త్రీ కూడా భగవంతుని సృష్టిని కొనసాగించడానికి ఆయనతో సహకరించేటువంటి ఒక పవిత్రమైన వ్యక్తిగా రూపొందాలనేటువంటి దేవుని సంకల్పం ఈ ఆశీర్వచనంలో కనపడుతున్నది. అది మరీ తల్లి తన జీవితంలో అక్షరాల గ్రహించగలిగింది. ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట నాకు చొప్పున నాకు జరుగునుగాక అనేటువంటి మాట ద్వారా కేవలం దేవుని సృష్టిని కొనసాగించేటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా మాత్రమే కాకుండా ఇక్కడ ఆమె యొక్క ప్రత్యేకమైన పని ఏమిటంటే భగవంతుని రక్షణ ప్రణాళిక నెరవేర్చడం. దేవుని కుమారునికి జన్మనిచ్చి ఆయన ద్వారా ఆయనకు సహకరించి ఆ దేవుని రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి ఆమె సహకరించడం. కాబట్టి సృష్టిని కొనసాగించడం మాత్రమే కాదు, మీ గర్భఫలాల ద్వారా దేవుని రక్షణ కార్యాన్ని కూడా కొనసాగించేటువంటి ఒక పవిత్రమైనటువంటి వ్యక్తులుగా మీ బిడ్డలను ఆ పవిత్ర మార్గంలో మరీ తల్లిలాగా పెంచగలిగేటువంటి మహోన్నత వ్యక్తులుగా మీరు ఉన్నప్పుడు మరీ తల్లి చెప్పినటువంటి ఆ సందేశం మాట, దూతకు చెప్పినటువంటి మాట ప్రతి క్రైస్తవ తల్లి లేకపోతే ప్రతి క్రైస్తవ వివాహ దాంపత్య జీవితంలో ప్రవేశించినటువంటి ప్రతి యువతి యొక్క జీవితంలో నెరవేరటానికి అవకాశం ఉన్నది. పవిత్రాత్మ ఆమె మీదకి దిగిరావటం ద్వారాను దేవుని వాక్కుకి తన గర్భంలో స్థానాన్ని ఇవ్వగలిగింది. ప్రతి గర్భం కూడా దేవుడిచ్చినటువంటి వరం. ఇందాక మనం విన్నట్లుగా సంతానం లేనటువంటి స్త్రీలు మనోవేదనతో ఎన్నో చోట్ల ఎన్నో ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి గర్భం అనేది దేవుడు మీరు సంపాదించే సంపాదన కాదు. మీ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ సంతానం మీ జీవితాలలో ఒక వరం. అది ఆ వరాన్ని వరంగానే భావించి ఏ తల్లి కూడా ఆ పవిత్రమైనటువంటి గర్భానికి అపవిత్రం చేసేటువంటి స్థాయికి దిగజారకూడదు. ఈ రోజుల్లో చాలామంది గర్భస్రావాలను చేయించుకుంటూ దేవుడిచ్చినటువంటి పవిత్ర వరాన్ని అమంగళపరుస్తూ ఉన్నారు. మరీ తల్లి కన్యే కదా, వివాహంలో కేవలం ప్రధానం చేయబడిన వ్యక్తి మాత్రమే, యుక్త వయస్సురాలు కానటువంటి ఒక బాలిక ఆవిడ. మరి ఆమె ఎంతగా కలత చెంది ఉండాలి, తాను గర్భవతినవుతానని దేవదూత సందేశాన్ని చెప్పిన వెంటనే. కానీ దేవుని ప్రణాళికను తెలుసుకున్నటువంటి ఆవిడ దాన్ని ఆమోదిస్తూ ఉన్నది. అందుచేత ప్రతి స్త్రీ కూడా తన గర్భాన్ని ధరించినప్పుడు అది తనకి భారంగా భావించకూడదు, తను మొయ్యలేనటువంటి ఒక శక్తిగా భావించకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని అపవిత్రపరచకుండా దాన్ని పవిత్రంగా కాపాడాలంటే దాన్ని ఎన్నడూ కూడా గర్భస్రావానికి గురి కాకుండా ఆ పవిత్రతను కాపాడి భగవంతుని ఆ సృష్టిలో నువ్వు ఒక సహకారిణిగా పనిచేస్తూ ఉన్నానేటువంటి ధర్మాన్ని గుర్తించి భగవంతునికి సహకరించే విధంగా ప్రతి స్త్రీ కూడా ఉండాలి. మరీ తల్లి దేవుని దూత ద్వారా సందేశాన్ని విన్న వెంటనే వాక్కైనటువంటి దేవుడు, యోహాను సువార్తలో మనం వింటున్నాం కదా,
వాక్కు దేవుడై ఉండెను అనేటువంటి మాట వింటున్నాం. ఆ వాక్కు నరావతారుడై మన మధ్యలో జీవించను. ఈ వాక్యాన్ని దేవుడు ఆమె గర్భంలో ప్రవేశించిన వెంటనే ఆమె వెంటనే వృద్ధాప్యంలో గర్భం ధరించినటువంటి ఎలిసివెత్తమ్మ గారికి పరిచర్య చేయటానికి వెళ్ళింది. లోకాసు వార్తలు మనం వింటూ ఉన్నాం. ఆమె త్వరితముగా ప్రయాణమై యూదాశ్రమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణానికి త్వరిత వెళ్ళిందని, ఆమె జక్కరి ఇంటిలో ప్రవేశించి ఎలిసబెత్తమ్మకు వందన వచనం చెప్పిందని వింటున్నాం. ఎందుకు వెళ్ళింది జక్కరి ఇంటికి? ఎలిసబెత్తమ్మకి పరిచర్య చేయటానికి వెళ్ళింది. అందుచేత ప్రతి గర్భస్థ స్త్రీ కూడా తను, తన గర్భం, తన కుటుంబం మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు వారి జీవితాల్లో ఉన్నటువంటి అవసరాన్ని, ఆపదను కూడా గుర్తించి మరీ తల్లిలాగా ప్రతి వ్యక్తికి కూడా పరిచర్య చేసేటువంటి సహృదయం కలిగి ఉన్నప్పుడు నీ గర్భం ద్వారా వచ్చినటువంటి పిల్లలందరూ కూడా నీ సహృదయాన్ని అలవర్చుకుని ఇతరులకి ఉపకారం చేసేటువంటి మహోన్నత వ్యక్తులుగా మారటానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు మనం మరీ తల్లి ఆదర్శవంతురాలు అయిన మాతృమూర్తి అనే అంశాన్ని గురించి చక్కని విషయాలను తెలుసుకున్నాం. చిన్న విరామం తర్వాత ఇదే అంశాన్ని ధ్యానించుకోవడానికి మళ్ళీ వద్దాం. దివ్యవాణి టీవీని వీక్షిస్తున్న మీ అందరినీ మరొకసారి మరీ తల్లి ఆదర్శవంతురాలైన మాతృమూర్తి అనేటువంటి ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరీ తల్లి దైవమందస్సం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం మరీ తల్లిని మనం ఎందుకు గౌరవించాలనేటువంటి అంశాన్ని గురించి మళ్ళీ ధ్యానించుకోబోతూ ఉన్నాం. మరీ తల్లిని మనం ఎందుకు గౌరవించాలి అనేటువంటి అంశంలో మనం మరీ తల్లి ప్రవక్తల ప్రవచనాల్లో దేవుని ద్వారా ముందుగానే ఈ లోకానికి తెలియజేయబడిందనే విషయాన్ని మనం విన్నాం. అందులో మరీ తల్లి ప్రతి భౌతికంగా జీవించి ఉన్న కాలంలోనే ఆమెతో ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి ఈ సిమియోను ప్రవక్త విషయాన్ని మనం గమనిస్తే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి తొలిచూలి మగబిడ్డ కూడా దేవునికి అర్పించబడాలనేటువంటి నియమం ప్రకారం బాలజస్సుని మరీ తల్లి 40వ రోజున, ఆయన జన్మించిన 40వ రోజున దేవాలయంలో కానంగా ఇవ్వటానికి వెళ్ళారని మనం వింటూ ఉన్నాం. అక్కడ పరిశుద్ధాత్మ చేత ప్రత్యేక వరాన్ని పొందినటువంటి సిమియోన్ అనేటువంటి ప్రవక్త ఈ సన్నివేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సిమియోన్ ప్రవక్త పొందిన వరం ఏమిటంటే, నారావతారుడైనటువంటి దేవుణ్ణి చూచే వరకు కూడా అతను మరణించడని పరిశుద్ధాత్మ అతనికి ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చింది. ఆ వరాన్ని పరిపూర్తి చేసుకోవడానికి సిమియోన్ ప్రవక్త ఆతృతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మరియమ్మ యేసేపులు బాలజస్సుని దేవాలయంలో కానుగా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ బాలుడి రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి సిమియోను ప్రవక్త గుర్తించి ఆనందాన్ని పొందాడు. పవిత్రాత్మ తనకు చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి కనికరాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాడు. బాలుడిగా ఉన్నటువంటి దేవుణ్ణి తనగా చేతుల్లోకి తీసుకుని ఆయన గురించి చెప్పవలసిన విషయాలన్నీ కూడా చెప్పి మరీ తల్లితో ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఒక ఖడ్గం నీ హృదయంలో దూసుకొని పోతూ ఉన్నదని. కాబట్టి ఈ మాట ద్వారా, లేకపోతే ఈ ప్రవచనం ద్వారా, మరీ తల్లి బాధామయ సేవకురాలుగా, వ్యాకులమాతగా తనకు ఆ జీవితాన్ని ప్రభు యొక్క రక్షణ కార్యంలో తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుకి సహకరించడానికి ఆమె ఏ విధంగా సమాయత్తం అవుతున్నది అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతున్నది. ఇందాక మనం విన్నట్లుగా మరీ తల్లి ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు కంటే భారమైనటువంటి శిలువను మోస్తూ కలవరిగిరికి వెళ్ళారు. తన ముందే తన కుమారుడు మరణించటం, ఆ మరణం కూడా ఘోరమైన మరణం చూస్తూ ఏ తల్లి కూడా సహించలేదు. లోకపరంగా మనం చూస్తే ఏ తల్లి అయినా సరే తన బిడ్డ కాళ్ళలో ముళ్ళుగుచ్చుకుని అమ్మ అంటేనే తల్లి హృదయం విలవిల్లాడిపోతుంది. అలాంటిది తన కుమారుడు శరీరం అంతా కూడా గాయాలే, ఎక్కడా కూడా చోటు లేదు, గాయం లేని చోటు లేదు, శరీరం అంతా కూడా ఏకదాటిగా రక్తం కారుతూ ఉన్నది. దేవదూత ఆయనకి ఆమె దగ్గరికి వచ్చి వర్తమానాన్ని చెప్పినప్పుడు, ఇదిగో నీ కుమారుడు మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు, ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు, ఆయన యాకోబు వంశీలను సర్వదా పరిపాలిస్తాడని చెప్తూ ఉన్నది కదా. మరి ఇక్కడ ఆ రాచరికం ఏది?
రాజ్యం ఏది, సింహాసనం ఏది, రాజు వైభోగం ఏది, ఇవేవీ కూడా మరి తల్లి జీవితంలో ఆమె ఆలోచించటంలా. కానీ దేవుడు తనని బాధామయ సేవకురాలుగా ఎన్నుకున్నాడు. బాధామయ సేవకురాలుగా తన కర్తవ్యం యేసుప్రభుకి సహకరించడం. అందుచేత ఒక హృదయం నీ ఖడ్గంలో దూసుకొని పోతూ ఉన్నదని సిమియోను ప్రవక్త యొక్క ప్రవచనాన్ని ఆమె సిలువ యాత్రలో యేసుప్రభును అనుసరించడం ద్వారా నిజం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో ఈ లోకానికి ముందుగానే తెలియజేయబడినటువంటి వ్యక్తి మరీ తల్లి. ఇక తరువాత మనం మీకా గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే మీకా గ్రంథంలో కూడా మరీ తల్లి యొక్క ప్రస్తావన మనం స్పష్టంగా ఆయన ప్రవచనంలో చూస్తూ ఉన్నాం. శిశువును కనబో మహిళ కుమారుని కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమందించును, కుమారుడు ప్రభు బలముతోనూ ప్రాపముతోనూ తన మందను పరిపాలించును అని మీకా గ్రంథంలో మీకా ప్రవక్త ప్రవచనాన్ని చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు జన్మించిన నాటికి ఈ పాలస్తీనా దేశంలో, లేకపోతే ఈ యూద ప్రజలందరూ కూడా, ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా రోమీల యొక్క ఆధీనంలో ఉన్నారు. వాళ్ళ పరిపాలనా కాలంలో ఈ మరీ తల్లి యేసు ప్రభుకి జన్మనిస్తూ ఉన్నది. మరీ తల్లి దగ్గరకు వచ్చినటువంటి దేవదూత యొక్క వర్తమానంలో ఇందాక ఆయన సందేశాన్ని మనం విన్నాం. ఇదిగో నీ కుమారుడు మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడతాడు, ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు, ఆయన యాకోబు వంశాలను సర్వదా పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతమే ఉండదు అనేటువంటి దేవదూత వర్తమానం ఈ మీకా ప్రవక్త ప్రవచనంలో ప్రవక్షంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు శక్తితోనూ బలంతోనూ ఆయన తన మందను పరిపాలించును అనే మాట మనం వింటూ ఉన్నాం. ఆయన రాజ్యానికి అంతమే ఉండదు అనేటువంటి మాట దేవదూత వర్తమానంలో వింటూ ఉన్నాం. అదేవిధంగా దర్శనాగ్రంథంలో మనం అపొస్తలుడైన యోహాను పద్మస్తీపంలో పరలోక దృశ్యాన్ని చూసినప్పుడు ఇదిగో దేవాలయం తెరవబడను, దేవుని ఒప్పంద పేటి కనపడెను అనే మాట విన్న తర్వాత ఇదిగో ప్రసవేదనతో బాధపడుతున్న స్త్రీని దేవుడు ఆయనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ యొక్క వర్ణన యోహాను గారు చెప్తూ ఉన్నారు. సూర్యుడి ఆమె వస్త్రాలు, చంద్రుడు ఆమె పాదపీట, 12 నక్షత్రాలు కలిగిన కిరీటాన్ని ఆమె తన శిరస్సును అలంకరించుకున్నది అని చెప్తూ ఆమె తన శిశువును కన్న వెంటనే ఆ శిశువు ఆమె నుండి లాగివేయబడి దేవుని సింహాసనం వద్దకు చేర్చబడ్డాడని, ఆయన ఎలాంటివాడు, ఆ శిశువు ఎలాంటివాడు అంటే తన ప్రజలను ఇనుపదండంతో పరిపాలించేటువంటి వేవుడు అని యోహాను తన దర్శన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకా ప్రవక్త కూడా తన మందను ప్రభు యొక్క బలముతోనూ శక్తితోనూ పరిపాలించేటువంటి కుమారుడై ఉంటాడు, శిశువు కనబోయేటువంటి కుమారుడని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి కుమారుని గురించినటువంటి వృత్తాంతం, కుమారునికి జన్మనివ్వబోయేటువంటి వృత్తాంతం మీకా ప్రవక్త తన గ్రంథంలో స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇక మరొక సన్నివేశం పాత నిబంధన గ్రంథంలో మరీ తల్లిని గురించినటువంటి ప్రస్తావన మక్కబీల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మక్కబీల గ్రంథంలో తల్లి, 7 కుమారుల యొక్క వృత్తాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. తల్లి పరాయి రాజు ముందు తన కుమారుడు పరాయి రాజు నిర్దేశించినటువంటి పని చేయకుండా చావటానికి సిద్ధమైనప్పుడు ఆ తల్లి తన 7 కుమారుల్ని కూడా చావటానికే ప్రోత్సహిస్తూ ఉన్నది. తల్లి ముందు తన బిడ్డలను హింసిస్తే తల్లి యొక్క మనసు ఆక్రోశిస్తూ బిడ్డలను రాజు చెప్పినట్లుగా చేయండి అని ఆదేశిస్తూ ఉన్నదేమో, తల్లి మాట కాదనలేక ఈ బిడ్డలందరూ కూడా తన మాట వింటారేమోనని ఆ రాజు తను ఊహించుకున్నాడు. కారణం ఏంటంటే జూదుల సాంప్రదాయంలో తల్లిదండ్రుల మాటకి విశేషమైన ప్రాధాన్యత ఉండేది. దేవుడు సేనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల పలకంలో 4వ ఆజ్ఞగా నీ తల్లిదండ్రులను గౌరవించదో కాక అని చెప్తూ ఉన్నాడు. అందుచేత తల్లిదండ్రులను గౌరవించే విధానం, వారిని ఆలనాపాలన చూసే విషయంలో ధర్మశాస్త్రం ప్రకారం జూదులైన ధర్మశాస్త్రాన్ని ఆచరించేటువంటి ప్రతి జూదుడు కూడా ఆ వాక్కి లేకపోతే ఆ ఆజ్ఞకి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు. యేసుక్రీస్తు కూడా కానపల్లి వివాహ సందర్భంలో జరిగిన సంఘటనలో మనం చూస్తే తన సమయం ఇంకా రాకపోయినా సరే తన తల్లి మాట కాదనలేక తన తల్లి పరోక్షంగా తన ఆజ్ఞాపించాల అక్కడున్న పనివాళ్ల ద్వారా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఆయన చెప్పినట్లుగా చేయండి అని పనివాళ్ల ద్వారా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అయినా సరే తన తల్లి తన నుంచి ఏదో కోరుతూ ఉన్నది, ఆ పనివాళ్ల ద్వారా తన పరోక్షంగా ఆజ్ఞాపిస్తుంది కాబట్టి తన సమయం ఇంకా రాకపోయినా సరే నీటిని ద్రాక్షారసంగా మార్చి తన బహిరంగ జీవితంలో మొట్టమొదటి అద్భుతాన్ని చేశారని మనం వింటూ ఉన్నాం కదా. అదే సన్నివేశం మక్కబీల గ్రంథంలో చూస్తూ ఉన్నాం.
తల్లిదండ్రుల ఎడల జూదులకు ఉన్నటువంటి ఆ గౌరవం లేదా ప్రాధాన్యత ఈ పరాయి రాజుకి అవగాహన ఉన్నది. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఎంతగా గౌరవిస్తారు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అంశాలను వాళ్ళు ఎంతగా ఆచరిస్తూ ఉంటారో రాజుకు తెలుసు. అందుకని తల్లిని తీసుకొచ్చి తల్లి ముందు ఏడుగురు సంతానాన్ని కూడా ఒక్కొక్కరినే పేరు పెట్టి పిలిచి వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. అప్పుడు తల్లి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నది, మనకి లోక జీవితం శాస్త్రం కాదు, పరలోకం మనకు శాస్త్రం. అందుచేత పరలోకంలో మనం శాస్త్రంగా ఉండాలంటే దేవుని మాట ప్రకారమే నడవాలి. దేవుని ప్రణాళిక మన జీవితంలో ఏ విధంగా నెరవేరాలని ఉన్నదో దానినే మనం ఆచరించాలి. అందుచేత ఇక్కడ మనం సావుకి భయపడొద్దు, లేదా మీరు భయపడొద్దు. పరలోకంలో మనం అందరం కూడా కలుసుకునేటువంటి సమయం వస్తూ ఉన్నది. ఆ సమయంలో మనం అందరం కూడా ఇంకా సంతోషంగా జీవించగలుగుతూ ఉంటాం. కాబట్టి రాజుకు కానీ రాజు పెట్టేటువంటి హింసలకు కానీ మీరు ఎవ్వరూ కూడా బాధపడవద్దు, భయపడవద్దు, పారిపోవద్దని తన ఏడుగురు కుమారుల్ని కూడా తల్లి ప్రోత్సహిస్తూ, ఏడుగురు కూడా ఒకరి తర్వాత ఒకడు, ఆ తర్వాత తల్లి మరణానికి గురయ్యే విధంగా అక్కడ పరిస్థితుల్ని ఆమె చక్కబెడుతూ ఉన్నది. ఇక్కడ మరీ తల్లి కూడా మక్కబీల గ్రంథంలో తల్లి ఏ విధంగా తన బిడ్డలను ఈ పరాయి రాజు ఆజ్ఞను ధిక్కరించి చావుకి సిద్ధపడే విధంగా వాళ్ళని తయారు చేస్తూ ఉన్నదో, కల్వరిగిరి మీద మరీ తల్లి కూడా తన కుమారుడైనటువంటి ప్రభువుని సాతాను ఆజ్ఞని లేకపోతే సాతాను రాజ్యాన్ని సాతాను శిరసును అనగొదక్కటానికి తండ్రి దేవుని వాక్య ప్రకారం లేకపోతే తండ్రి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించే విధంగా ఆయన్ని ప్రోత్సహిస్తూ ఆయన వెనకాల ఉండి దేవుని యొక్క కార్యక్రమాన్ని సక్రంగా నెరవేర్చడానికి ఆమె సహకారిణిగా తన వంతు కర్తవ్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఇంతవరకు మనం మరీ తల్లిని ఎందుకు గౌరవించాలి అనేటువంటి ధ్యానాంశంలో చక్కని విషయాలని తెలుసుకున్నాం. చిన్న విరామం అనంతరం మరికొన్ని విషయాలను తెలుసుకుందాం.